ప్రేమ్ గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం డబ్బు సంపాదించడానికి మీ వ్యక్తిత్వానికి సంబంధం లేదు మీరు మంచి వాళ్ళ చెడ్డు వాళ్ళ చెడ్డ వాళ్ళ ధర్మంగా ఉన్నారా అధర్మంగా ఉన్నారా దీనికి మీరు సంపాదించేటువంటి డబ్బుకు సంబంధం లేదు ఎవరైతే డబ్బు పైన దృష్టి పెడతారో దానికి సంబంధించినటువంటి విధి విధానాల ద్వారా మీరు ముందుకు వెళ్తారో ఖచ్చితంగా మంచివారైనా సరే చెడువారైనా వారైనా సరే వాళ్ళకు డబ్బులు వస్తాయి మంచి వాళ్ళకు కూడా కొంతమంది అపారంగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అలాగే చెడ్డవారు కూడా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అస్సలు ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది మీరు సంపాదించేటువంటి సంపాదనకు మీరు చేసేటువంటి మంచి పనులకు కానీ చెడు పనులకు కానీ సంబంధమే లేదు మీరు దేన్ని చూస్తున్నారు అనేటువంటిది మాత్రమే ఇక్కడ ముఖ్యం ఇక్కడ చూడండి చిన్నప్పటి నుండి మీకు మీరు తయారు చేసుకునేటువంటి మనసు ఆధారంగానే మీకు ఏదైనా కూడా లభించడం అనేది జరుగుతుంది అది మీరు మిర్రర్ని తయారు చేసుకుంటారు ఇది అంతా ప్రపంచం ఈ ప్రపంచంలో ఇక్కడ మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇక్కడ మీరు తయారు చేసుకునేటువంటి మిర్రర్ ద్వారా ఏ మిర్రర్ ద్వారా మీరు చూస్తే మీకు అది కనిపించడం జరుగుతూ ఉంటుంది రెడ్ కలర్ మిర్రర్ వేసుకొని చూసు చూసారనుకోండి కనిపించేదంతా కాస్త రెడ్గా కనిపిస్తారు గ్రీన్ అయితే గ్రీన్గా కనిపిస్తారు ఇక్కడ మిర్రర్ యొక్క ఫాల్ట్ కానీ సమాజం యొక్క కానీ లేకపోతే మీ యొక్క ఫాల్ట్ కానీ కాదు ఇక్కడ మీరు రె ఎలాంటి మిర్రర్ తయారు చేసుకుంటారు అది మీరు తయారు చేసుకునేటువంటి మనసును బట్టి ఉంటుంది అసలు మనసు ఎలా తయారవుతుంది అని అనుకుంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది అందరూ కూడా తెలుసుకోవాలి మనసే ఒక అద్భుతమైనటువంటి విషయం మనసు ఎలా తయారవుతుంది ఇక్కడ మీరు చిన్నప్పటి నుండి పెట్టుకునేటువంటి ఆలోచనలు తల్లిదండ్రుల యొక్క ప్రభావము లెక్చరర్ల ప్రభావము టీచర్ల ప్రభావము మీ ఫ్రెండ్స్ యొక్క ప్రభావము మీ యొక్క అనుభవం యొక్క సారము ఇదంతా కూడా ఒక మనసుగా తయారవుతుంది అంటే మీరు ముందుకు ఎలా అడుగు వేయాలి అనేటువంటిదంతా కూడా ఇది ఇది ముందు తయారు చేసుకొని పెట్టుకుంటుంది అంటే దాన్ని ఒక రకంగా మనమే తయారు చేసుకొని పెట్టుకుంటాం ఈ మనం ఎలా తయారు చేసుకొని పెట్టుకుంటామో మనకు వచ్చేటువంటి అనుభవాల ద్వారా మాత్రమే దీన్ని తయారు చేసుకుంటాం మీరు ఒక మంచి సిస్టమ్ కనుక మీరు క్రియేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు ఆ మిరే అంటే లోకమంతా మంచి అనేటువంటి సిస్టమ్ మీకు క్రియేషన్ అవుతుంది అదే మీరు బాధలు అవమానాలు అన్యాయానికి గురి కావడము ఇలాంటి ఏదైనా సరే ఇత్యాది వాటి వైపు మీ మనసు కనుక వెళ్ళినట్టయితే లేదా అలాంటి అనుభవాలు మీరు కనుక తీసుకున్నట్టయితే మీరు ఆ రకమైనటువంటి అనుభవ సారంగా మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఆ ఏరియా మంచిదా కాదా అసలు వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అనేటువంటిదంతా కూడా మీరు తయారు చేసుకునేటువంటి మనసు ద్వారా మాత్రమే ఇక్కడ జరుగుతుంది అలాగే మీరు ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి మీరు సంపాదనలో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలనేటువంటిది కూడా ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు తయారు చేసుకునేటువంటి సిస్టమ్ ద్వారా మాత్రమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఇక్కడ ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు ఒక సిస్టమ్ ప్రకారం డబ్బు సంపాదించుకుంటూ వెళ్ళాడు ఎవరికి అన్యాయం చేయలేదు ఒక బిజినెస్లు సంపాదిస్తూ ఒక బిజినెస్లు చేస్తూ ఒక అద్భుతంగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని సమకూర్చడం అనేటువంటిది సమకూర్చుకోవడం అనేటువంటిది జరిగింది దీని ద్వారా అతను ఒక అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆర్జించాడు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి ప్రయత్నం చేశాడు ఇది ధీరుభాయ్ అంబానీ యొక్క విధానము ఇక్కడ మీకు ఇప్పుడు మీరు ధీరుభాయి అంబానీ యొక్క చరిత్రను చదువుకున్నారు లేకపోతే అతన్ని బాగా గమనించడం జరిగింది అలాగే దావుద్ ఇబ్రహీం ఉన్నాడు ఒక డాన్ అది ఒక అంటే డాన్ ఒక టెర్రరిస్టు అంటే ఒక స్మగ్లరు అతను ఏం చేయడం మొదలుపెట్టాడు అతడికి జరిగినటువంటి అనుభవాల ద్వారా కావచ్చు ఇంకా అతడు ప్రోగు చేసుకునేటువంటి మైండ్ ద్వారా కావచ్చు అతనికి ఫీడింగ్ చేయబడినటువంటి విధానం ద్వారా కావచ్చు ఆయన ఎలాంటి కార్యక్రమాలు అంటే స్మగ్లింగ్ చేయడం అంటే సమాజానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పనుల ద్వారా అవినీతి ద్వారా బెదిరించడం ద్వారా ఒక డెకాయడ్ ద్వారా అపారమైనటువంటి సంపదను కూడబెడుతూ వెళ్ళడం అనేది జరిగింది ఇది అతను సంపాదించాడు దావుద్ ఇబ్రహీం సంపాదించాడు అలాగే ఇక్కడ నీరుబాయి అంబానీ సంపాదించాడు లేదా టాటా బిర్లాలు కూడా సంపాదించారు ఇక్కడ దావుద్ ఇబ్రాహింలా ఇబ్రాహీం లాంటి డాన్లు కూడా ఎంతోమంది ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఈ విధమైనటువంటి పద్ధతుల పద్ధతుల ద్వారా అపారమైనటువంటి సంపదను కూడా పెట్టారు ఇక్కడ ఇక్కడ పోగు చేసుకునేటువంటి జ్ఞానం ద్వారా అయితే వీళ్ళు బ్రతికేటువంటి సిస్టంలో వీళ్ళు వీళ్ళకు గౌరవ మర్యాదలు ఉంటాయి ఇక్కడ ప్రభుత్వం ప్రొడక్షన్ కల్పిస్తుంది హాయిగా ఉండగలుగుతాడు కానీ ఇక్కడ అడుగడుగున బాధలు అడుగడుగున ఇబ్బందులు అతని దగ్గర ఉండేటువంటి ప్ర పనిచేసేటువంటి వ్యక్తి అయినా సరే ఎప్పుడు చంపుతాడో తెలియనటువంటి పరిస్థితులలో అటుగడుగునా కూడా ఒక అలర్జెడితో జీవించేటువంటి స్థితి అనేటువంటిది ఇక్కడ ఈ డాన్ లాంటి వ్యక్తులకు రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏదైనా ఒక వ్యక్తి మరి డాన్ లాంటి జీవితాన్ని పొందాలా లేదా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని పొందాలా అనేటువంటిది ఇతడు ప్రోగు చేసుకునేటువంటి ఆలోచన ప్రకారం జరుగుతుంది ఇక్కడ మీరు ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం కనుక మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు సంపాదించేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది మీరు మ్యాగ్నెట్గా మారిందనుకోండి అపారమైనటువంటి సంపదను మీరు ఆకర్షిస్తారు అపారమైనటువంటి సంపద మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది ఇది వాస్తవము ఈ సంపదను సృష్టించడం అనేటువంటిది మీరు చేయగలుగుతారు అయినప్పుడు మీరు వక్ర మార్గాన్ని ఎన్నుకుంటారా సక్రమమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటారా అనేటువంటిది అది మీ యొక్క స్థాయిని పెంచేటువంటి విధంగా ఉండేటువంటిది మీరు ఆలోచన చేసుకొని డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు దేనైనా కూడా మీరు తీసుకోవచ్చు సక్రమైన మార్గాన్ని తీసుకోవచ్చు వక్రమైనటువంటి మార్గాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు ఏ విధమైనటువంటి మార్గాన్ని మీరు ఎన్నుకున్నప్పటికీ కూడా అపారమైనటువంటి సంపదను మీరు కూడబెట్టగలుగుతారు అయితే మీకు ఒక గౌరవప్రదంగా కీర్తి ప్రతిష్టలు ఉండేటువంటి విధంగా వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా చరిత్రలో నిలిచిపోతూ ఇతడు మా స్నేహితుడు ఇతడు మా కుటుంబ సభ్యుడు ఇతడు మా అన్న ఇతడు మా బాసు ఇలా చెప్పుకునేటువంటి విధంగా మీరు తయారవుతారా అతడు ఇల్లు ఇది అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి విధంగా కూడా మీరు తయారవుతారా అనేటువంటిది మీరే నిర్ణయం తీసుకోండి నా ఓటు ఎప్పుడు కూడా ఒక గౌరవ మర్యాదలు పొందుతూ అపారమైనటువంటి సంపదను కూడబెట్టేటువంటి దిశగా పది మందికి కాకపోతే మీలాగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా ఒక వంద మందిని తీర్చిదిద్దేటువంటి విధంగా మీరు తయారు దాని దానివైపు మాత్రమే నా ఓటు ఉంటుంది మనము ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే గురుగారు మేము అన్ని మంచి పనులే చేసాము మేము అన్నీ మంచి పనులే చేసాము అయినా కూడా మాకు ఈ బాధలు ఎందుకు ఈ సమస్యలు ఎందుకు భగవంతుడు మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నాడు వాళ్ళు అసలు అసలు ఏం పట్టించుకోరు దేవాలయానికి వెళ్ళారు అసలు వాళ్ళు నైతికంగా కూడా ఉండరు కానీ అపారమైనటువంటి సంపద వాళ్ళ వైపు ఎందుకు వస్తుంది ఎందుకు గురువుగారు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు వాళ్ళందరికీ సమాధానంగా ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఇక్కడ మనసును తయారు చేసుకునేటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మనసు ఎలా తయారవుతుంది మీరు ఇచ్చేటువంటి ఫీడింగ్ వలన అది తయారవుతుంది మీరు ఏ ఫీడింగ్ ఇస్తున్నారు అందరూ ఒకే రకంగా ఉండరు కదా సో మనసును తయారు చేసుకున్న తర్వాత అది మిమ్మల్ని నడిపిస్తుంది ఒక అద్భుతమైనటువంటి పాయింట్ చెప్తున్నారు ఒక సాఫ్ట్వేర్ని తయారు చేశారు ఒక ఒక సాఫ్ట్వేర్ ఏం చేశాడు ఒక ప్రోగ్రామర్ ఏం చేశాడు ఒక అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ని తయారు చేశాడు తయారు చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తామో ఆ సాఫ్ట్వేర్ని అనుసరించి అది రిజల్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ఆ రకమైనటువంటి సాఫ్ట్వేర్ని కనుక మనం మన బ్రెయిన్కి ఇచ్చినట్టయితే ఆ తర్వాత ఆ సిస్టమ్ మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి మనం ఏదైతే మన బ్రెయిన్కి ఫీడ్ చేస్తామో ఫీడ్ చేసిన తర్వాత అది ఫీడ్ చేసుకొని ఆ తర్వాత కొంతకాలానికి మనము ఫీడ్ చేసినా చేయకపోయినా మనం ఫీడ్ చేసినటువంటి సిస్టమ్ ప్రకారం మాత్రమే అది ముందుకు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే మన సిస్టాన్ని మనమే క్రియేషన్ చేసుకుంటున్నాము ఆ తర్వాత అది మనల్ని ముందుకు తీసుకు వెళ్తుంది మనము ఈ సిస్టాన్ని క్రియేషన్ చేసుకున్నాం కాబట్టి జీవితం ఇలాగే ఉంది లెట్స్ మనం చేంజ్ చేద్దాము ప్రోగ్రామింగ్ మారుద్దాము సో మనకు ఏ విధమైన జీవితం కావాలో దా ఆ విధంగా మనం పోయేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మీరు ముఖ్యంగా మార్చాల్సింది మీ మనసునే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్